అందమైన పక్షుల రాగాలతో ఇంకా మంచి వాతావరణంతో నిండి ఉన్న ఈ ఫన్నీ యానిమల్స్ అడవికి మీ అందరికీ మళ్ళీ ఇంకోసారి స్వాగతం. అలా లోపలికి వెళ్తూ ఉండగా జంతువుల గోల ఇంకా ఎక్కువగా ఉంది కదా. ఇలా గోలగా ఇంకా సరదాగా ఉండే మన పక్షులు జంతువుల అడవిలోకి మనం కూడా వెళ్దాం పదండి. ఇదిగో స్టేజ్ కి మధ్యలో ఆకర్షంగా మిగిలిన జంతువులతో మూగబడి ఉన్న మా మంకీని కలవండి. అరే మన మంకీ దగ్గర మంటలతో ఉన్న ఒక రింగ్ ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మ్యాజిక్ లేక స్టంటా? పదండి చూద్దాం. సరే 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 మా మంచి మంచి స్నేహితులారా, వచ్చి ఈ మంటలతో ఉన్న రింగ్ లో నుంచి బయటికి రండి. 1, 2, 3 ఇదిగో వెళ్తున్నా. ఇప్పుడు వేరే స్టంట్ కి వెళ్దాం. నన్ను గమనించండి, ఈ స్టిక్ మీద ఎలా నడుస్తున్నానో బ్యాలెన్స్ తప్పకుండా. ఇప్పుడు బైసైకిల్. ఒకటే వీల్ మీద చేతులు వదిలేసి ఇంకా మన షో అయిపోయింది. అతిథులుగా వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. చాలా బాగా గడిచింది రోజు. మరుసటి రోజు మన మంకీ ఇంకా రాబిట్ ఉదయమే జాగింగ్ కి బయలుదేరి వెళ్లారు. అరే అటు చూడు, పద పద రింగ్. మళ్ళీ మనం స్టంట్ చేద్దామా? ఓకే పద చేసేద్దాం. నువ్వు పట్టుకో, నేను అందులో నుంచి వెళ్తాను. ఇదిగో వెళ్తున్నాను. నేను మళ్ళీ తిరిగి వెళ్తాను ఉండు. మళ్ళీ నువ్వు మామూలుగా అయిపోయా? అంటే ఇది మ్యాజికల్ రింగా? సరే అయితే జాగ్రత్తగా విను, మనం ఈ మ్యాజికల్ రింగ్ ని తీసుకొని వేరే వాళ్ళ మీద ప్రయోగిద్దాం. నాకు దొరికేశావు మేక మిత్రమా. అటు చూడు, నక్క మామ మేకని ఎలా ఇబ్బంది పెడుతున్నాడు. మనం వెళ్ళి మామకి బుద్ధి చెప్పి మేకని రక్షిద్దాం. నేను ఈ రింగ్ ని నక్క మీదకి విసురుతాను, తరువాత ఏం జరుగుతుందో చూద్దాం. అటు చూడు, నక్క మామ జింకలాగా మారిపోయాడు. ఏంటి ఏదైతే ఏంటిలి? ధన్యవాదాలు మిత్రులారా, ఇది ఒక మ్యాజికల్ రింగ్. ప్లీజ్ నన్ను తినొద్దు సింహం రాజా, ఎవరైనా కాపాడండి. ఇప్పుడు సింహం రాజుకి బుద్ధి చెప్పి గొరిల్లాని రక్షిద్దాం.
ఈ రుణ్ణి సింహం రాజు మీదకు వేసి అతను ఎలకలా మారిపోవడం చూద్దాం. హే సింహం రాజా, యా నన్ను పట్టుకో. ఇదిగో రింగ్ లోకి వెళ్ళాడు, అలానే ఎలకలాగా పెట్టాడు. అసలు ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? మమ్మల్ని రక్షించినందుకు మీకు ధన్యవాదాలు. టాటా.